వ్యవసాయ మార్కెట్లో దోపిడీ ఉంది. కమిషన్ ఏజెంట్లు రైతులను దోచుకుంటున్నారు. తను పండించిన పంటకు రేటు కట్టే హక్కు రైతుకు లేదు. ఏ వస్తువు ఉత్పత్తి చేసేవాడికైనా ఆ వస్తువును దేశంలో ఎక్కడైనా అమ్ముకుంటాడు. కానీ ఈ దేశంలో రైతుకు మాత్రం ఆ హక్కు లేదు. కనీసం పండించిన పంట ఫలానా ధరకు అమ్ముడుపోతుందన్న గ్యారంటీ కూడా లేదు. కొన్ని ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర ఉన్నా అది కూడా ప్రభుత్వ దయాదాక్షిణ్యమే. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ విధానంలో ఇన్ని లోపాలున్నాయి. రైతుకు ఇంత అన్యాయం జరుగుతోంది. మరి మోడీ సర్కారు వీటన్నిటినీ మారుస్తానంటోంది. కొత్త వ్యవసాయ విధానం తెస్తోంది. మార్కెట్ కమిటీల అవసరం లేకుండా చేస్తామని చట్టం చెబుతోంది. దళారీల పెత్తనానికి చెల్లు చీటి రాస్తామంటోంది. దేశంలో ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛనిస్తామంటోంది. పంట వేసేటప్పుడే పండించిన పంటను ఇంత ధరకు కొనేలా ఒప్పందాలు చేసుకోవచ్చంటోంది. అంతా బాగానే ఉంది కదా. రైతులు కోరుకునేది ఇదే కావాలి కదా. మరి దేశంలో రైతులు ఎందుకు తిరగబడుతున్నారు? ప్రతిపక్షాలు ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాయి? ఇటు తెలంగాణ దగ్గర నుంచి అటు పంజాబ్ హర్యానా వరకు ఎందుకు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి? బిల్లుల సారం రైతులకు అర్థం కాలేదా? కేవలం రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయా? కేంద్ర ప్రభుత్వం తన మంచి మనసును సరిగ్గా వివరించలేకపోతోందా? ఎక్కడుంది సమస్య? ఇదే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. కొత్త బిల్లులను అర్థం చేసుకోవాలంటే ముందు పాత వ్యవస్థల్ని సమీక్షించాలి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. అందరికీ ఏమో కానీ అన్నదాతకు మాత్రం ఇది అనాదిగా అనుభవమే. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల ధరలు అంతకంతకు పెరుగుతాయి. కూలీలు దొరకరు, కాలం కలిసిరాదు. అయితే అనావృష్టి లేదా అతివృష్టి పంటలతో ఆడుకుంటుంది. ఇంత కష్టపడితే తీరా పంట చేతికొచ్చేసరికి అసలు కష్టాలు మొదలవుతాయి. దేశంలో ఏ ఉత్పత్తిదారుడికి లేని నిబంధనలు రైతుకే ఉంటాయి. అడుగడుగున అడ్డుపడుతూ ఉంటాయి. ఈ మార్కెట్ యార్డ్లోనే అమ్మాలి, ఈ ధరకే అమ్మాలి, కమిషన్ ఇవ్వాలి, పన్నులు కట్టాలి. ప్రభుత్వం ఎంత దయతలిస్తే అదే మద్దతు ధర. నిజానికి ఇది కనీస మద్దతు ధర. కానీ మార్కెట్ యార్డ్లో దళారీలు దాన్నే గరిష్ట అమ్మకం ధరగా మార్చేస్తారు. ప్రభుత్వమే ఇంత ఇస్తామన్నప్పుడు మేమెందుకు ఎక్కువగా ఇవ్వాలంటారు? ఒక బస్తా బియ్యం పండించిన రైతుకు ఆ బస్తా ఎక్కడ ఎంతకు అమ్ముకోవాలనే స్వేచ్ఛ లేకపోవడం ఎంత దారుణం. ఎఫ్సిఐ కమిషన్ ఏజెంట్లు చెప్పినట్టు నడుచుకోవాల్సి రావడం ఎంత బాధాకరం. మరోవైపు రాష్ట్రాలు ఇవే మార్కెట్ యార్డ్ల మీద జీఎస్టీ వేసి వేల కోట్లు సంపాదిస్తాయి. ఆరుగాలం కష్టపడ్డ రైతు మాత్రం అన్ని వైపుల దోపిడీకి గురవుతూనే ఉంటాడు. కానీ ఇంత దోపిడీ ఉంటే ఇది ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు అమలవుతోంది? ఇప్పుడే ఎందుకు దీన్ని సంస్కరించాలని కేంద్రం నిర్ణయించింది? ఒకవేళ సంస్కరిస్తే తప్పేంటి? ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? పైకి అద్భుతంగా కనిపించే ఈ సంస్కరణల వెనుక కనపడని మతలబేమైనా ఉందా? ఒక వ్యవస్థలో లోపాలుంటే ఆ వ్యవస్థను సంస్కరించాలే తప్ప మొత్తంగా దాన్నే రద్దు చేయడం పరిష్కారమా? అసలు ఈ వ్యవసాయ బిల్లులో ఏముంది? ఇప్పుడు చూద్దాం. కొన్ని వినడానికి చాలా బాగుంటాయి. మీ వీధి చివర కిరాణా కొట్టువాడు మిమ్మల్ని దోచుకుంటున్నాడు. ఉప్పు నుంచి పప్పు వరకు, కరివేపాకు నుంచి కాకరకాయ వరకు మీరక్కడే కొనాల్సి వస్తోంది. అతడు తనకు తోచిన రేటు చెప్తున్నాడు. అసలు రేటేంటో మీకు తెలియదు. కొనే వస్తువు నాణ్యతకు గ్యారంటీ లేదు. ఒకసారి అలా బయటికెళ్ళండి, ఒక సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసి చూడండి. ఒక్కో వస్తువుకి 4-5 రకాల ఆప్షన్స్ ఉంటాయి. దేని రేటెంతో పారదర్శకంగా ఉంటుంది. ఇలా చెప్పారనుకోండి, సహజంగా కిరాణా కొట్టువాడికంటే సూపర్ మార్కెట్ అద్భుతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కిరాణా కొట్టువాడికి మనకి మధ్య ఒక అనుబంధం ఉంటుంది. అప్పో సొప్పో చేసి కొనే వీలుంటుంది. ఒకరోజు డబ్బులున్నా లేకపోయినా బండి నడిచిపోతుంది. కిరాణా కొట్టువాడి దగ్గర మనకెంత కావాలంటే అంతే కొంటాం. కానీ సూపర్ మార్కెట్ ఓనర్ ఎవడో కూడా మనకు తెలియదు. చెప్పిన ధరకు పైసా తక్కువైనా ఇవ్వడు. మన దగ్గర డబ్బులు బాగా ఉంటే అవసరం ఉన్నా లేకపోయినా కంటికి కనపడినవన్నీ కొనేస్తాం. ఇప్పుడు చెప్పండి, కిరాణా కొట్టు సూపర్ మార్కెట్లో ఏది మంచిది? దీనికి సమాధానం మళ్లీ మీ ఆర్థిక స్తోమత మీద ఆధారపడి ఉంటుంది. మీ దగ్గర బాగా డబ్బులుంటే మీరు అద్దాల వెనక వస్తువులు అమర్చిన ఏసీ గదుల్లోని సూపర్ మార్కెట్నే ఇష్టపడతారు. అలా కాకుండా ఏ పూటకా పూట చాలీ చాలని సంపాదనతో నెట్టుకొస్తున్న వాళ్ళైతే మీకు కిరాణా కొట్టే నయమనిపిస్తుంది. ఇప్పుడు ఇదే దృక్పథంతో కొత్త వ్యవసాయ బిల్లులు కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజమే, మార్కెట్ యార్డుల్లో దోపిడీ ఉంది. కమిషన్ ఏజెంట్ల చెప్పు చేతల్లో వ్యవసాయ మార్కెట్లు నడుస్తాయి. కానీ ఎంత కాదన్నా అక్కడ రైతుకి ఆ మార్కెట్తో ఒక అనుబంధం ఉంటుంది. ఏజెంటు, రైతు ఒకరినొకరు గుర్తుపడతారు. తన పంట నమ్ముకోవడానికి ఎంత చెడ్డదైనా ఓ కేరాఫ్ అడ్రస్ ఉంటుంది. తన పంటకు ఫలానా చోట ఫలానా ధర పలుకుతోందని ఒక సమాచారం ఉంటుంది. అలాగే ప్రభుత్వ మద్దతు ధరలో కూడా అన్యాయమే జరుగుతూ ఉండొచ్చు.
కానీ కాలం కాని కాలంలో అసలు పంటకు రేటే లేని దయనీయ పరిస్థితిలో ఆ మాత్రం మద్దతు ధర కూడా రైతుకు ఊపిరిపోస్తుంది. మరి దాన్ని కూడా సంస్కరణల పేరుతో తీసేస్తారా? ఈ దేశంలో సంస్కరణల వల్ల లాభపడిన పేదవాడు ఉన్నాడా? ఇప్పుడు రైతుకు మాత్రం ఈ సంస్కరణలు మేలు చేస్తాయా? బడా కార్పొరేట్లు వ్యాపార రంగాన్ని కబళించకుండా ప్రభుత్వాలు ఆపగలవా? కమిషన్ ఏజెంట్ల నుంచి కార్పొరేట్ల లాభాపేక్షకు రైతు బలి కాకుండా చూడగలరా? అన్నదాత పరిస్థితి పెనమించి పొయిలో పడ్డట్టయ్యే ప్రమాదం లేదా? నిత్యావసర సరుకుల సవరణ బిల్లు, రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు, రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద బిల్లు, ఇవి కేంద్రం తెస్తున్న కొత్త వ్యవసాయ బిల్లులు. పార్లమెంట్లో వీటి ఆమోదం అయిపోయింది కనుక ఇవి అమల్లోకి వస్తున్నట్టే. ఈ బిల్లులు ఒకటికి మూడు సార్లు చదివితే తప్ప అర్థం కానంత గందరగోళంగా ఉన్నాయంటే ఇక వాటి సారం గురించి రైతులకు ఎంత అర్థమవుతుందో వేరే చెప్పనక్కర్లేదు. కాసేపు కేంద్రం చాలా మంచి మనస్తోనే ఈ కొత్త చట్టాలను తెస్తోందని అనుకుందాం. మరంత మంచి చట్టాల మీద కనీసం ప్రజలకు అవగాహన కల్పించాలి కదా. మేధావుల మధ్యనైనా చర్చ జరగాలి కదా. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలనైనా విశ్వాసంలోకి తీసుకోవాలి కదా. ఇవన్నీ ఎందుకు జరగడం లేదు? కనీసం విద్యా విధానం మీద జరుగుతున్న చర్చను కూడా వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ఎందుకు ఆహ్వానించలేదు? ఈ బిల్లుల ఉద్దేశం విషయంలో కనీసం రైతులు రైతు సంఘాల విశ్వాసం పొందడానికైనా ఎందుకు ప్రయత్నించలేదు? ఈ ప్రశ్నలే కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి మీద అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక బిల్లులో ఏముందో చూద్దాం. మొదటి బిల్లు నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి సరఫరా పంపిణీ వాణిజ్య నియంత్రణాధికారం కేంద్రానికి దక్కలు పరుస్తుంది. అంటే ఏది నిత్యావసరం ఏది కాదు, ఏ పంట వేయాలి, ఏ ఉత్పత్తిని ఎంత నిల్వ చేయాలి అన్న అంశాలను కేంద్రమే నిర్ణయిస్తుంది. ఇది కేంద్ర పెత్తనాన్ని పెంచే అంశమే అయినా నిజానికి ఈ బిల్లు మీద పెద్దగా అభ్యంతరాలు లేవు. ఇక రెండో బిల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దుల్ని చెరిపేస్తుంది. అంటే మార్కెట్ యార్డులుంటాయి, వాటిని ఎత్తయ్యరు. కానీ ఇప్పట్లా ఈ ప్రాంత రైతులు ఈ మార్కెట్ యార్డులోనే అమ్మాలనే నియమ నిబంధనలేవి ఉండవు. అలాగే మార్కెట్ యార్డు బయట విక్రయించే ఉత్పత్తుల మీద పన్నులు ఫీజులు వేయడానికి వీల్లేదు. దీంతో పాటు మార్కెట్ యార్డులకు ఈ వర్తకం సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇక్కడే ఈ బిల్లు ఇటు రైతులకు అటు రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చటం లేదు. ఇక మూడో బిల్లు ఇంకా కీలకమైంది. పంట వేయడానికి ముందే రైతులతో కొనుగోలుదారుడు ఒప్పందం చేసుకోవచ్చు, ధరను నిర్ణయించుకోవచ్చు, స్థూలంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవకాశం కల్పించడం ఈ మూడో బిల్లు ఉద్దేశం. బాగున్నాయి కదా? మొదటిది నిత్యావసర వస్తువుల సప్లైపై కేంద్రానికి అజమాయిషి ఇస్తుంది. దీనివల్ల నిత్యావసర వస్తువులకు కృత్రిమ కొరత ఉండదు. రెండో బిల్లు వల్ల మార్కెట్ యార్డుల దోపిడీ ఉండదు. మూడో బిల్లు వల్ల విత్తు నాటేటప్పుడే తన పంట ఎంత కమ్ముడిపోతుందో రైతుకు తెలిసిపోతుంది. ఇంతకన్నా అన్నదాతకు న్యాయం ఎవరు చేయగలరు అనిపిస్తోంది కదా. మరి అభ్యంతరాలేంటి ఇప్పుడు చూద్దాం. ఈ దేశంలో సంస్కరణల్ని ఎప్పుడు అర్థం చేసుకున్నారు? సంస్కరణల్ని సమర్థించే మేధావులు అడిగే ప్రశ్న ఇది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటైజేషన్ కూడా ఇలాగే వ్యతిరేకించారు. తర్వాత ఏమైంది? దేశం తన బంగారం అమ్ముకునే స్థితి నుంచి 10% మించి జీడిపి సాధించేంతగా అభివృద్ధి చెందింది. ఉద్యోగాలు పెరిగాయి, తలసరి ఆదాయం పెరిగింది, కంపెనీలు పెరిగాయి, కార్లు బిల్డింగ్లు పెరిగాయి. ఇవన్నీ నిజమే. సంస్కరణలు సాధించిన అభివృద్ధి కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కనపడుతోంది. కానీ ఆ సంస్కరణలు సృష్టించిన విధ్వంసం మాత్రం ఎవ్వరూ పట్టించుకోకుండా మిగిలిపోయింది. ధనిక పేద అంతరం ఎంతగా పెరిగిందో ఇప్పుడు ఎవ్వరికి అవసరం లేదు. లాభాల వేటలో ప్రకృతి విధ్వంసం పెద్దగా పట్టింపు కాదు. ఫోర్బ్స్ లిస్టులో మన ధనికులు అరడజన్ మంది ఉన్నప్పుడు ఆకలితో ఎంతమంది చస్తే మనకేంటి? అభివృద్ధి గంతలు కళ్ల ముందున్నప్పుడు అసమానతలు అస్సలు మ్యాటరే కాదు. ఇక వ్యవసాయం విషయంలోనూ ఇలాంటి వాదన వినిపిస్తోంది. ఒక పక్క ప్రపంచం కుగ్రామం అయిపోయినప్పుడు ఇంకా రైతు మార్కెట్ యార్డు పట్టుకొని వేలాటమేంటి? ఈ రైతు ఈ యార్డులోనే అమ్మాలనే నిబంధనలేంటి? అసలు ఎంతకమ్మాలనే అధికారం రైతులకు లేకపోవడమేంటి? ఎంత వెనుకబడి ఉన్నామో అనిపించే ఈ ప్రశ్నల మాటనే సంస్కరణలు అడుగుపెడతాయి. సాగుబడిని ఎన్నో మెట్లు పైకి తీసుకెళ్తామనే హామీతోనే కొత్త చట్టాలు పుట్టుకొస్తాయి. కానీ జరిగేదేంటి? మార్కెట్ యార్డులను ఎత్తేయబోవట్లేదు, కానీ వాటి గుత్తాధిపత్యాన్ని బ్రేక్ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ చివరికి జరిగేదేంటి? గుత్తాధిపత్యం లేని మార్కెట్ యార్డులు అసలు మనలేవు, వాటంతటవే సహజ మరణం పొందుతాయి. అప్పుడు అమాయక రైతు అడవిలాంటి మార్కెట్లో కార్పొరేట్ క్రూర మృగాలకు బలైపోడని గ్యారంటీ ఉందా? రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే అవకాశం అద్భుతంగా ఉంది. కానీ తెలంగాణలోనే తీసుకుంటే 25 ఎకరాలున్న భూస్వాములే లేరని ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది.
అంటే 90% రైతులు ఎకరా రెండెకరాలు సాగు చేసుకునే వాళ్ళే. వీళ్ళంతా ఏ రాష్ట్రాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకుంటారు? ఏదో ఇప్పుడైతే పొరుగునే ఉన్న మార్కెట్ యార్డుకైనా తీసుకుపోతున్నారు. ఆ మార్కెట్ యార్డుకే 4 మిల్లుల యజమానులు వస్తారు. ఏదో ఓ రేట్ అనుకుని కొనుక్కుపోతారు. ఇప్పుడు అది లేకపోతే అసలు చిన్న సన్న రైతులకు దిక్కెవరు? రాష్ట్రాలు దాటించి ఎక్స్పోర్ట్ చేసుకునే సామర్థ్యం లేని రైతు అయిన కాడికి కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎగుమతి చేసుకునే హక్కు ఆ కార్పొరేట్ సంస్థది, దాని ఏజెంట్లది అవుతుంది. ఇప్పటికే నూనె గింజల విషయంలో ఈ పరిస్థితి చూస్తున్నాం. రేపు బియ్యం గోధుమలకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇక మరో సంస్కరణ కనీస మద్దతు ధరకు సంబంధించింది. ఇందులో కూడా కేంద్రం ఒక హామీ ఇస్తోంది. ఎంఎన్పి ఎత్తేయడం, కేవలం ఎఫ్సిఐ గుత్తాధిపత్యాన్ని మాత్రమే తొలగిస్తామని. ఇది కూడా చెప్పేదొకటి జరిగేదొకటిని రైతులకు అనుమానాలున్నాయి. ఎఫ్సిఐ గుత్తాధిపత్యాన్ని తీసేయడం కాదు, అసలు ఎఫ్సిఐ బాధ్యత నుంచి తప్పుకోవడం, కనీస మద్దతు ధర లేకుండా చేసి ఆ అధికారాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం. మార్కెట్ యార్డులు ఎఫ్సిఐ లేనప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్కు సంబంధించి ప్రభుత్వాల పాత్రే లేనట్టు లెక్క. అప్పుడు పంటల ధరలన్నీ ప్రైవేట్ శక్తుల ఇష్టారాజ్యమే. మూడో బిల్లు అయితే రైతులకు అడగని వరమే అని ప్రభుత్వం చెబుతోంది. అంటే విత్తు నాటేటప్పుడే తన పంటకు ఎంత ధర వస్తుందో తెలిసిపోవడం కంటే రైతు కోరుకునేదేంటని ప్రభుత్వం అంటోంది. కానీ ఇది కాంట్రాక్ట్ వ్యవసాయం ముసుగునొస్తున్న పచ్చి కార్పొరేట్ వ్యవసాయం. పైకి మాత్రం రైతు పండించే పంటకు ముందే ధరను నిర్ణయించడంలా కనిపిస్తుంది. కానీ నిజానికి జరిగేది దేనికి ధర వస్తుందో అదే పంటను రైతు వెయ్యాల్సి వస్తుంది. అంటే ఒక రైతు ఏ పంట వేయాలో కార్పొరేట్ సంస్థలే నిర్ణయిస్తాయి. నెమ్మది నెమ్మదిగా గ్రామాలకు గ్రామాలే ఆయా సంస్థల అజమాయిషీలోకి వెళ్లిపోతాయి. క్రమంగా రైతు ఆ సంస్థకు కౌలు కూలీగా మిగిలిపోతాడు. విత్తనం సంస్థే ఇస్తుంది, ఎరువులు మందులు, చివరికి ధరలు కూడా సంస్థే నిర్ణయిస్తుంది. రైతును రైతు కూలీగా మార్చే కుట్రను ధర హామీగా చలామణీ చేస్తున్నారన్న విమర్శకు ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదు. ఇదంతా ఒక ఎత్తైతే రాష్ట్రాల హక్కులను ఆదాయాన్ని దోచేయడం ఇంకో ఎత్తు. నిజానికి వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. దీన్ని ఏకపక్షంగా కేంద్రం సొంతం చేసుకునే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. మార్కెట్ యార్డులను అప్రస్తుతం చేయడం, రాష్ట్రాల సరిహద్దులు దాటి అమ్ముకునే హక్కు కల్పించడం అంటే వ్యవసాయ ఉత్పత్తుల మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి హక్కే లేదని చెప్పడమే. ఎప్పుడు ఏ పంట వేయాలి, వర్షాభావ పరిస్థితుల్లో దిగుబడి తగ్గినప్పుడు పంట ఉత్పత్తులను సొంత అవసరాలకు ఎలా ఉపయోగించాలి అన్న అంశాలు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఇప్పుడు ఆ అవకాశం కూడా పోతుంది. మార్కెట్ యార్డుల్లో వేసే పన్నులు చాలా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకాదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే కమిషన్ ఏజెంట్లు కట్టే జీఎస్టీ 5,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ ఆదాయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత విద్యుత్ లాంటి రాయితీలకు ఖర్చు పెడతాయి. ఇప్పుడు ఈ అవకాశం కూడా పోతుంది. ఒక పద్ధతి ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉమ్మడి జాబితాలో ఉండే అంశాల మీద కేంద్రం పెత్తనం పెంచుకుంటోందని ప్రాంతీయ పార్టీల అనుమానం. దాంట్లో భాగంగానే విద్యుత్ బిల్లులు, విద్యా విధానం, ఇప్పుడు ఈ వ్యవసాయ సంస్కరణలని టీఆర్ఎస్ లాంటి పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల వెన్ను విరిచి అవి సంక్షేమ పథకాలు అమలు చేయలేకుండా చేయడం ఒక ఎత్తు. సంస్కరణల పేరుతో వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ పరం చేస్తున్నారని మరో అనుమానం. ఈ అనుమానాలు తీర్చకుండానే, అవసరమైనంత, జరగాల్సినంత చర్చ జనంలో జరగకుండానే ప్రతిపాదనలు బిల్లుగా, బిల్లులు చట్టాలుగా మారిపోయాయి. నిజంగా రైతును లాభాల బాట పట్టించాలంటే ఉన్న వ్యవస్థల్ని పూర్తిగా ఎత్తేయనక్కర్లేదు. వాటిలో ఉన్న లోపాలను సరిచేస్తే చాలు. ప్రభుత్వమే మార్కెటింగ్ సదుపాయాలు పెంచాలే తప్ప ప్రైవేటు మార్కెట్ల పాలు చేయకూడదు. ఇప్పుడు కొన్ని పంటలకే పరిమితమైన కనీస మద్దతు ధరను ఇతర పంటలకు కూడా నిర్ణయించడం, పంటల బోర్డులను మరిన్ని పంటలకు విస్తృతపరచడం లాంటివి చెయ్యాలే తప్ప అసలు కనీస మద్దతు ధరనే ఎత్తేసి రైతులను ఉద్ధరిస్తున్నామని చెప్పనక్కర్లేదు. కమిషన్ ఏజెంట్ల వ్యవస్థలో లోపాలుంటే వాటిని సరిచేసి మరింత పారదర్శకత ఎలా తీసుకురావాలో చూడాలే తప్ప వాళ్ల స్థానంలో కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదు. పంట ధర విషయంలో రైతులకు స్వేచ్ఛనివ్వాలనుకోవడం మంచి ఆదర్శమే, కానీ సప్లై డిమాండ్ సూత్రాన్ని మర్చిపోకూడదు. అన్నిటికీ మించి అన్నదాతలు ఏళ్ల తరబడి అడుగుతున్న డిమాండ్లు వేరేలా ఉన్నాయి. ఎరువుల ధరలు తగ్గించమని, విత్తనాలు అందుబాటులో ఉంచమని, పెట్టుబడి సాయం పెంచమని, ప్రైవేటు అప్పుల ఊబిరించి రక్షించమని వేలాది మంది రైతులు ప్రాణాలు లెక్క చేయకుండా ఉద్యమిస్తున్నారు. అవేమీ పట్టించుకోకుండా అడగని సాయం చేస్తే సహజంగానే దాని వెనుక మోసం ఉందని అనుమానాలు వస్తాయి. వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలకుంటుంది. ఇది ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. నమస్తే.